మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మరొక పేరు ఆతోటే అర్హిత అర్పిత అస్మిత అర్షిత అర్చిత ఇంకా చెప్పాలంటే అర్చన ఇలాగా ఆ అక్షరానికి సంబంధించినటువంటి ఒత్తు రాని ఏ పేరైనా సరే అమ్మాయి పేరులో ఉంటే లక్షణాలు చెప్తాను మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళల్లో కానీ ఈ లక్షణాలు మీరు గమనించినప్పుడు దయచేసి డిటెక్టివ్ లాగా ఇదిగో నీ దగ్గర ఈ లక్షణం ఉంది అని మాత్రం పాయింట్ అవుట్ చేయకండి ఇది నా ఉద్దేశం కాదు పుట్టే పిల్లలకి ఈ పేర్లు పెట్టడం వల్ల ఇటువంటి నష్టాలు ఉన్నాయి ఆల్్రెడీ పెట్టుకున్న వాళ్ళని కరెక్షన్ తో సరిదిద్దొచ్చు అనే ఉద్దేశంతో చెప్పే ఇవే కానీ ఇది ఎవరిని ఉద్దేశించి కానీ కించపరచడానికో లేదా మరేదో చేయడానికో నేను చేయట్లేదండి అయితే ఇక్కడ నేను అస్మి అహంకారానికి మరొక అర్థం అస్మి నేను ఒక రాయల్ బిహేవియర్ ని అస్మి అనే అక్షరము తీసుకొస్తుందండి అయితే హస్మిత రుష్మిత విస్మిత ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఈ రాయల్ డిపోజిషన్ రాదండి అహంకారం కూడా రాదు ఏమొస్తుందో చెప్పమంటారా లైఫ్ అంతా ఏడవాల్సి వస్తుందండి కన్నీళ్ళకి అంత ఉండదు ఖచ్చితంగా అంత ఉండదు స్టేట్ హోమ్స్ కి చేరబడేటటువంటి చేర్చబడేటటువంటి శిశువుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా కూడా వాళ్ళ వాళ్ళ పేర్లల్లో ఈ స్మికారానికి సంబంధించింది యాక్టివేట్ అయినప్పుడు పరిస్థితులు మన్ని దారుణంగా వంచిస్తాయండి ఇంకొకటి ఈ అస్మితలోనే అస్వ అనేటటువంటి అర్థం యాక్టివేట్ అయిన రోజు మన దగ్గర రూపాయి నాణ్యం కూడా ఉండదండి ఏమీ మిగలదు పేరే కదా అనుకుంటున్నారు కదా ఒక్క పేరులోంచి మనం ఎన్ని తీయొచ్చు చెప్పండి ఇక దీనికి తోడు మనం ఇంగ్లీష్ అక్షరాలు వేసినప్పుడు ఈ అక్షరం ఉండకూడదు ఆ అక్షరం ఉండకూడదు అని నెంబర్లో వేసేస్తే ఏమవుతాయో తెలుసండి ఇవన్నీ ఇంకా రెట్టింపు స్పీడ్లో వస్తాయి అందుకే గుర్తెరిగి అక్షరం వేయాలి గుర్తెరిగి అర్థం తెలియాలి అర్థం తెలియని రోజు మీరు పేరు గురించి మాట్లాడటానికి మీకు అర్హత లేదు ఆ పైన ఈ అస్వ అనేది ఎప్పుడైతే అస్మితలో యాక్టివేట్ అయిందో చిన్నతనం నుంచి హార్ట్లో హోల్స్ దగ్గర నుంచి లంగ్స్లో ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి స్టమక్ సిస్టమ్ దగ్గర నుంచి 60-70 ఏళ్ళ వరకు ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతూనే ఉంటుంది తప్పదండి ఇంకో విశేషం కూడా చెప్తాను అస్మితలో అహా అనేటటువంటి అర్థం యాక్టివేట్ అయిన రోజున పగలు రాత్రి తేడా తెలీదు అంటే ఏమిటో తెలుసా అండి కోమాలో ఉండటం చూసారు కదా ఒక్క స్మీ అనేటటువంటిది పొరపాటున ఎస్ఎంహెచ్ఐ వేసామో ఈ లక్షణాలు మొత్తం యాక్టివేట్ అవుతాయి ఇదే హాకారం వేసినప్పుడు ఈ పేరు అహహ అని కనుక యాక్టివేట్ అయితే ఆహ బాగుంటుందండి కానీ అహహ అని కనుక యాక్టివేట్ అయితే ఈ అమ్మాయి తల్లిదండ్రుల్ని కోల్పోవటం దగ్గర నుంచి లైఫ్లో ప్రతి విషయం దుఃఖంతో సూచించబడేదై ఉంటుందండి అయితే అస్మిత వచ్చి నేను బాగున్నాను కదా అంటే నేను స్మీకి సంబంధించినవి చెప్పానండి అస్మిత అని అనలేదు నేను అస్మి చెప్పాను అస్మిలో ఇంగ్లీష్ అక్షరాలు వేసినప్పుడు యాక్టివేట్ అయ్యే లక్షణాలు చెప్పాను కాబట్టి బివేర్ ఆఫ్ లెటర్స్ అండి ఏ అక్షరం పడితే అక్షరం వేసుకోవద్దు బట్ ఇన్ కేస్ మీకు ఓ పడితే ఓ వేద్దాం యూ పడితే యూ వేద్దాం ఇంగ్లీష్ భాషే మనకు అటువంటి వెసులుబాటుని ఇచ్చింది కాబట్టి ఇది తెలియనప్పుడు మీరు ఇంగ్లీష్లో స్పెల్లింగ్లు కరెక్షన్ చేసేటటువంటి మహత్కార్యాన్ని భుజాల మీద వేసుకోకండి నిజంగా అధఃపాతాళానికి తొక్కివేయబడతారండి బికాజ్ ఇది మిస్టిజం అండి ఇవి నేను కనుక్కున్నవి కాదు సుమా నేను నేర్చుకున్న శాస్త్రంలో తాలూకు కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నానండి అన్నీ చెప్పాలంటే అది మహాసాగరం నా వల్ల కూడా కాదు కానీ కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్క పేరుని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కావాలని ఇటువంటివి సెలెక్ట్ చేసేసుకుంటే మాత్రం చాలా పొరపాటు అవుతుందండి సో శక్తిని ఎరిగి పేరు పెట్టుకుంటే జగన్మాత శక్తి తెలియకుండా పేరు పెట్టుకుంటే ఉగ్రకాళి తేడా తెలిసింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి